చిత్తూర్ జిల్లా వడమలపేట మండలంలోని వెంగళరాజు కండ్రిగ మొలగమూడి గ్రామాల్లో మూడు ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ పంట పొలాలను నాశనం చేశాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో మిద్దెలపైకి పరుగులు తీసిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ అధికారులకు ఫోన్ చేస్తే మీరు ఏనుగులకు దాణా పెట్టండి అని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని గ్రామస్తులు వాపోతున్నారు. ఏనుగుల వలన ఎలాంటి నష్టం జరగకుండా చూడవలసిందిగా గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. దీనిపైన 19 న్యూస్ ప్రతినిధి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కు ఫోన్ చేయగా ఆయన 10 మందిలో నేను 11 వాడిని అవుతానే తప్ప నేనేమీ చేయలేనని ఆయన చెప్పారు. నా పేరు భూపతి, మాది వెంగళరాజు కందిగా. మా ఇంటి వెనకాల గత ఈవినింగ్ 6 గంటల నుంచి ఏనుగులు ఉన్నాయి. మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే అవుటికి దానా పెట్టమన్నారు, అసలు రెస్పాండ్ కావడం లేదు. డిఎఫ్ఎల్కి కాల్ చేసాం, ఆర్పిఎఫ్ఎల్కి కాల్ చేసాం, చాలామందికి కాల్ చేసాం, ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అధికారులు ఏమంటే అసలు పట్టించుకోకుండా ఉంటే మా ప్రాణాలు మా గుప్పెట్లో మేము పెట్టుకొని ఉంటే ఇలా చేస్తూ ఉంటే మేము ఎలా అయిపోవాలి. ఇప్పుడు ఒకటే చిన్నది లేదు, అన్నీ పెద్దవే. అధికారులకు కాల్ చేసేవన్నీ మొగ ఏనుగులు అది ఇది అని అన్నీ చెప్తున్నారే కానీ ఒకరు కానీ దగ్గరకు వచ్చి వాటిని దర్యాప్తు చేసుకోవడం లేదు. అవి మా మీద తిరగబడినాయి, మా పొలంలో పడిపోతున్నాయి, మా పొలం నాశనం చేస్తున్నాయి అనేసి అని మాకు నష్టపరి అడగదాము. లేకపోతే ఇంకోటి ఏమిటంటే మమ్మల్ని కాపాడి వీటి మా పంట పొలాలని మమ్మల్ని అందరినీ కాపాడి జాగ్రత్త పరచాలని కోరుచున్నాం. అది కాకుండా గత 4 నెలల నుంచి ఉన్నాయి, తిరుగుతున్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మా యొక్క మాటల్ని మీ యొక్క మా జాగ్రత్తల కోసం మీరు చర్య తీసుకొని మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుతున్నాం. 6 గంటల నుంచి వాళ్ళు కాల్ చేస్తుంటే ఎవరు రెస్పాండ్ కావడం లేదు సార్? లేదు ప్రధాన, నాకు 10 గంటలకి వచ్చింది సార్. జాగ్రత్త కోసం వెళ్ళాను, చెప్పాను నేను పని చేయను. ఇప్పుడు యాక్చువల్గా ఇది పుత్తూరు కదా సార్, పుత్తూరు నుంచి పొడి రోడ్డు పుత్తూరు కాడ వస్తున్నాను సార్. అదే చెప్తానే ఉన్నారు సార్, 10 నుంచి అదే చెప్తానే ఉన్నారు. ఒకటి నా కాడ రెండు విషయాలు కావాలి, దాన్ని కంట్రోల్ చేయాలంటే సార్ ఇది వీళ్ళు కొడతారు కదా బ్యాండ్ మేళం. అవును సార్. డమ్స్ కొట్టే వాళ్ళు కావాలా, అంటే కావాలా సార్? మంటుంది, అరేంజ్ చేయండి, నేను వస్తున్నాను. అన్ని అరేంజ్ చేస్తాం సార్. అవన్నీ సార్, మీ పేరు సార్? సార్ మీ పాపనాడిపేట సార్. సార్ మీ ఫైవ్ ఆహా మీరు రావడం లేదు కదా, వాళ్ళకన్నా చెప్దామని. బాబు ఈ టైంలో నాకు ఉండే స్టూడెంట్ 11 జాయిన్ అవుతారు కానీ నేను చేయలేదు.